ప్రజెంట్ మనం బేబీ వీని అంటే మిల్క్ నుంచి సాలిడ్ ఫుడ్స్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనేది చెప్తున్నా. సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీ షుడ్ కంటిన్యూ. హలో, ఐఎమ్ డాక్టర్ స్వాతి రమణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. యాక్చువల్లీ నార్మల్గా ఏం చెప్తామంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఫస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, సో కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటాము. సో సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీ షుడ్ కంటిన్యూ. ఐడియల్గా అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయమని చెప్తాము, అలాంగ్ విత్ దట్ సాలిడ్ ఫుడ్స్ కూడా. సో ఏమేమి సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలి అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఫుడ్ రాగి. రాగి ఈజ్ ఏ సూపర్ ఫుడ్ అండి. సో రాగితో మీరు స్టార్ట్ చేయొచ్చు, లైక్ రాగి జావా, లైక్ వాటర్లో మంచిగా బాయిల్ చేసి ఘీ కలిపి మీరు ఆఫర్ చేయొచ్చు. లేదు 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత, లేదు అంటే లైట్గా కర్డ్ కలిపి ఆఫర్ చేయొచ్చు. సో ఎందుకంటే రాగి ఈజ్ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, ఇంకా వైటమిన్స్, ఇవన్నీ రిచ్ ఇన్ రాగి. సో రాగి ఈజ్ ద బెస్ట్ ఫుడ్ స్టార్ట్ చేయడానికి. ఇంకా దాంతోపాటు రైస్, ఇంకా దాల్, లైక్ రైస్ ఇంకా కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకొని కొంచెం పోరిడ్జ్ లాగా చేసి అది ఆఫర్ చేయొచ్చు. అందులో లైక్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్, ఇంకా పొటాటో, అవి గ్రేట్ చేసి వేసి పోరిడ్జ్ లాగా కూడా ఆఫర్ చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్ ఏం ఇంట్రడ్యూస్ చేయాలని అడుగుతారు, అంటే స్టార్టింగ్లో అయితే పప్పయ్య, సేఫ్ ఫ్రూట్స్ అయితే పప్పయ్య, ఇంకా బనానా, ఇంకా చీకు, ఈ 3 సాఫ్ట్గా ఉంటాయి. అండ్ వాటిని కూడా ప్యూరీలాగా చేసి ఆఫర్ చేయాలి. అండ్ గింజలు ఉండే ఫ్రూట్స్ని 2 ఇయర్స్ వరకు మనం ఇంట్రడ్యూస్ చేయొద్దు. అండ్ రేర్ ఫ్రూట్స్ లైక్ కివి, వాటికి కొంచెం కొంతమందికి ఎలర్జీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తే బెటర్. ఇంకా దీంతోపాటు లైక్ ఓట్స్ ఒకటి మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లైక్ ఓట్స్ కూడా రిచ్ ఇన్ ఐరన్, ఇంకా రిచ్ ఇన్ ఫైబర్, సో డైజెషన్కి వాటికి హెల్ప్ అవుతుంది. సో ఓట్స్ విత్ ఫ్రూట్ ప్యూరీ, ఓట్స్ బాయిల్ చేసి దానిలో ఫ్రూట్ ప్యూరీ మిక్స్ చేసి కూడా ఆఫర్ చేయొచ్చు. సో మనం ఇచ్చే ఫుడ్లో అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ కొంచెం ఫుడ్ కూడా ఎనర్జీ డెన్స్గా ఇవ్వాలి, అంటే లైక్ అందులో ఈక్వల్ అమౌంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఇంకా అన్ని వైటమిన్స్ కూడా వెళ్ళేటట్టు చూసుకోవాలి. అండ్ సో అండ్ ఆకుకూరలు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతారు. బెటర్ టు వెయిట్ అప్ టు 8 మంత్స్. 8 మంత్స్ తర్వాత స్పినాచ్, పాలకూర ఇస్ రిచ్ ఇన్ ఐరన్, సో అది ఇంక్లూడ్ చేయొచ్చు. సో అండ్ ఇంకొకటి కామన్గా అడిగే క్వశ్చన్, నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి అని. ఎగ్ ఎల్లో మీరు 6 మంత్స్ తర్వాతనే స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎగ్ వైట్ అనేది అది యానిమల్ ప్రోటీన్. సో 1 ఇయర్ వరకు యానిమల్ ప్రోటీన్ ఇంట్రడ్యూస్ చేయడానికి వెయిట్ చేయాలి. సో ఎగ్ వైట్ కానీ, చికెన్ లేదా మటన్ లేదా యానిమల్ మిల్క్ లైక్ కౌ మిల్క్, బఫెలో మిల్క్, ఇవన్నీ కూడా 1 ఇయర్ తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్కి కొంచెం ప్రోటీన్ ఎలర్జీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ చెప్పిన మెషర్స్ ఫాలో అయితే బేబీ హెల్దీ లైఫ్ మెయింటైన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ.